బాలకృష్ణ లోకేష్ నోరు తెరిచి మాట్లాడడం కంటే సైలెంట్గా ఉండడమే వారికి పార్టీకి కార్యకర్తలకు మేలు ఆ విషయం చాలాసార్లు రుజువైంది కూడా అన్స్టాపబుల్ కార్యక్రమంలో చెవిలో బ్లూటూత్లో అనర్గళంగా మాట్లాడే బాలకృష్ణ బయటకొస్తే మాత్రం బుల్బుల్ బాలయ్యలాగా మారిపోతారు అసలు బాలకృష్ణ మౌన దీక్ష ఎలా చేస్తారంటూ చాలా మంది ఆశ్చర్యంగా ఆతృతగా చూశారు ఆ ఆతృతే ఆ కార్యక్రమానికి హైలైట్ అయింది బాలయ్య కార్యక్రమానికి కవరేజ్ పెంచింది రెండు గంటల దీక్ష తర్వాత ఇక బాలకృష్ణ చేసిన సవాళ్లు మౌన దీక్ష అర్ధాన్నే మార్చేశాయంటే అతిశయోక్తి కాదు అవును మౌనదీక్ష అంటే మౌనంగా తన పోరాటం సాగుతుందని ఎవరినీ ఎక్కడా విమర్శించబోమని మౌనంగానే వారిపై ఒత్తిడి తెచ్చి తాము అనుకున్నది సాధిస్తామని చెప్పే ప్రయత్నం సత్యాగ్రహ దీక్ష చేసి టెంట్ ఖాళీ చేసే టైంలో గొడవపడి తలలు పగలగొట్టుకుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో మౌన దీక్ష తర్వాత సవాళ్లు విసరడం కూడా అంతే కామెడీగా ఉంటుంది మౌనదీక్షతో కాస్త అటెన్షన్ క్రియేట్ చేసిన బాలకృష్ణ చివర్లో రాజీనామా సవాళ్లు విసిరి కామెడీ చేశారు